శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సుమారు 70 మంది ప్రయాణికులు ఆందోళన దిగారు. హైదరాబాద్, ఢిల్లీ, చికాగో, మెందీస్ వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ కేర్కు ఫోన్ చేస్తే విమానాలు సాగుతున్నాయని చెప్పారని, కానీ ఎయిర్పోర్ట్లో మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సుమారు 70 మంది ప్రయాణికులు ఆందోళన దిగారు. హైదరాబాద్, ఢిల్లీ, చికాగో, మెందీస్ వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ కేర్కు ఫోన్ చేస్తే విమానాలు సాగుతున్నాయని చెప్పారని, కానీ ఎయిర్పోర్ట్లో మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండిపడ్డారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఫోన్లో అందిస్తారు. శ్రీధర్, గుడ్ ఈవినింగ్. సో మొత్తంగా చూసుకుంటే విమాన ఆశ్రయంలో కూడా చాలా వరకు ప్రయాణికులు ఆందోళన దిగినట్టు తెలుస్తుంది. సో ఫ్లైట్స్ తిరగకపోవడానికి గల కారణాలు ఏంటి? కస్టమర్ కేర్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ కార్తిక్. శంషాబాద్ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ లో కూడా దాదాపుగా 70 మంది ప్రయాణికులు ఈ ఢిల్లీ నుంచి చికాగో మెందీస్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం చెప్పకుండా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడంతో కూడా ఆందోళనకు దిగారని చెప్పాలి. అలాగే విమాన రద్దుకు సంబంధించిన విషయాన్ని కూడా ఏ కస్టమర్ అంటే ఎవరికి కూడా ఇటు ప్రయాణికులకు కూడా ముందస్తుగా సమాచారం లేదు. దీనిపై కూడా కస్టమర్ కేర్కు కాల్ చేస్తే విమాన సర్వీసులు ఏం రద్దు లేదు, అన్ని విమానాలు కొనసాగుతున్నాయి చెప్తారు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులను కూడా నిలదీయగా తమకు ఎటువంటి సంబంధం లేదు, దానికి ఎయిర్ ఇండియాకు సంబంధించిన అధికారులను సంప్రదించండి అని చెప్పిన అధికారుల పట్ల కూడా ఎటువంటి ఆన్సర్ రాకపోవడంతో కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కోవిడ్ కు సంబంధించిన అన్ని నియమ నిబంధనలు అన్ని కూడా అక్కడ క్రమంగా పాటిస్తూనే వెళ్ళినటువంటి వీళ్ళు ఆర్టిఫిషియల్ టెస్ట్లు అవన్నీ చూసిన తర్వాత లోపలికి కూడా ఎంట్రీ అయ్యాక విమాన సర్వీస్ అనేది రద్దు చేయడం పట్ల కూడా వీళ్ళు ప్రయాణికులు ఇటు ఇండిగో అటు అధికారుల తీరు పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి కాబట్టి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీధర్.